అనుకున్నట్లే జీవీఎంసీ మేయర్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనకు కాదని మేయర్ మహిళకు కేటాయించడంతో వంశీకృష్ణ శ్రీనివాస్ కొంత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చాలా మంది తమకు మేయర్ పదవి రాకుండా అడ్డుకున్నారని అన్నారు. యాదవులకు అన్యాయం చేయాలని చూస్తున్న వారికి శాపనార్థాలు పెట్టారు. త్వరలో ఏం చేయబోతున్నానో ఇప్పుడే చెప్పను అంటున్న వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కి మరోసారి పార్టీ మొండి చేయి చూపించింది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చూడొచ్చు, ఎలా చూడొచ్చు అంటారు, 21 వార్డు నుంచి మీరు పోటీ చేశారు, మేయర్ అభ్యర్థిగా కన్ఫామ్ అయిపోయిందన్నారు, ఈసారి ఇంకొకరు కేటాయించారు, ఎలా చూడొచ్చు అంటారు? రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజంగా నేను భావిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం బాగారు, ఆయన ఏం చెప్తే చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒక కండిడేట్ని పెట్టారు కాబట్టి ఆయనకి మేము అందరం సపోర్ట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఒక విశ్వనగరంగా చేయలేని ఖచ్చితంగా ఉన్నారు. ఆయన ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క యూస్ మాకు తెలుసు కాబట్టి ఆ విధంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తూర్పు నియోజకవర్గం నుంచి 2 సార్లు మీరు పోటీ చేశారు, తర్వాత కూడా మళ్ళీ మీకు టికెట్ ఇవ్వడంలో కూడా ఒక వర్గం పార్టీలోనే ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఆ వర్గమే మిమ్మల్ని అడ్డుకుంటుందంటారా? గతంలో ఇప్పుడు చెప్పా, గతంలో ఎన్నుకున్న అడ్డుకున్న వర్గం ఇప్పుడు ఏమైపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి ఇందాక ఒక మాట చెప్పాను, నేను ఎవరికి అన్యాయం చేయను, యాదవుడికి అన్యాయం చేసిన ఎవడు బాగుపడ్డాను ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఖచ్చితంగా ఆ కన్నీరు తగులుతుంది, ఒకరికి కొంతమంది తగిలింది, రేపు కూడా నాకు చేసిన తగులుతుంది, అది నా జాతకం. సో ఇంక అంతకంటే ఎక్కువ మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు కలవబోతారు? 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతా ఉన్నాను. కలిసి వార్డు మెంబర్ గురించి ఆయనతో మాట్లాడుతాను, ఆయన ఏం చెప్తే చేస్తా. మీ నగరాధ్యక్ష పదవి కొనసాగుతుందా, అలాగే కార్పొరేటర్గా కొనసాగుతారా, రాజీనామా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి నేను నగరాధ్యక్షకు చెప్తాను, నేనే నగరాధ్యక్షకు ఉన్నానని నేను 100% చెప్తాను. అయితే దానికి రీజన్ చేస్తాను. మొత్తానికి అయితే యాదవ సామాజిక వర్గానికి అన్యాయం చేసిన వాళ్ళకి, అలాగే యాదవ వంశానికి సంబంధించిన వాళ్ళని కన్నీరు పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఏమైపోయారు, గతంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుందని నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ప్రతిసారి పార్టీలో ఆయనకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఈసారి కూడా మేయర్గా ఆయన పేరు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక మహిళకు కేటాయించడంపై అనేక విమర్శలు కూడా తావెత్తుతున్నాయి. పార్టీలో ఉన్న ఒక వర్గం తనని అడ్డుకుంటుంది, ఆ వర్గం ఏమైపోయిందో గతంలో కూడా జరిగింది, తూర్పు నియోజకవర్గంలో తనకి టికెట్ ఇవ్వకోకుండా అదే వర్గం అడ్డుపడింది, మళ్ళీ ఇప్పుడు కూడా కొంతమంది కుట్ర చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా కనిపించకుండా పోయే రోజులు అనేది దగ్గరగా ఉన్నాయని వంశీకృష్ణ శ్రీనివాస్ అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తాను, ఆయన ఏదైతే నగరాధ్యక్షుడిగా ఉన్నాడో ఆ పదవి కూడా రాజీనామా చేస్తానంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ఈశ్వర్, విశాఖపట్నం, సీవీఆర్ న్యూస్. పాదయాత్ర చేశాడు.